అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గారాల ఆడపడుచు ముగింపు భాగం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఇలా రమణారావు సరదా జోకుల మధ్య శారద పెట్టే చివాట్ల మధ్య రమణారావుకు మధ్య మధ్యలో తగిలే రొట్టెల కర్ర రోకల బండ అలా శారద అట్ల పెనాలతో వేసే దెబ్బల మధ్య అట్ల కాడతో పెట్టే చిన్న చిన్న వాతల మధ్య సరదాగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున నందిని కేర్ టేకర్ అయిన పని మనిషి హెల్త్ అస్సలు బాగోక వైరల్ ఫీవర్ రావటం వల్ల రాలేకపోయింది దాంతో శారదని పిల్లకి కాస్త స్నానం చేయించవే అన్నాడు రమణారావు చిపా అవతలకి దున్నపూతలే ఉంది దాని పళ్ళు దూముకొని దాని స్నానం అది చేయలేదంట పసిబిడ్డైతే నేనే చేయిస్తానే వయసుకొచ్చిన పిల్లకి ఎలా చేయిస్తానో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని నేను నీకు అలాంటి నేరపోద్దు అన్న మాటకి ఇక కొడుకు గదిలోకి వెళ్ళే అమ్ములు అన్నాడు నందినేని అంటే ఏంటి మామయ్య అనేసరికి కొంచెం మన బానుకి స్నానం చేయించవా అమ్మ అనేసరికి నందిని నవ్వుతూ నుంచుంటే ఏంటే నవ్వుతావు ఏంటి నానా దాని స్నానం వచ్చేదా నోరుముయిర అమ్మ కొడక నీకెందుకు రామ్మ అంటే సరేనని నందిని చేయించదనుకున్నారు వీళ్ళు కానీ వెళ్ళేసరికి భాను అలా కూర్చుంది పసిపాపల బట్టలు లేకుండా షేమ్ లెస్ అంటే నీకు మాత్రం సిగ్గుందా నువ్వేమైనా బట్టలు వేసుకుని స్నానం చేసిన అన్నయ్యతో కాపురం ఎలా చేసినావమ్మా అనేసరికి కొంచెం తలుపు ఇవే నందు నేను చెప్తా అంది శారద అనేసరికి నువ్వు సిగ్గు లేకుండానే నాన్నుతో సేమ్ సేమ్ పప్పుషేమనేగా అమ్మా కాపురం చేసే అన్నయ్యని నన్ను కన్నావు అంటే నందు తలుపుది చెప్తా దాన్ని స్నానం అయ్యాక నువ్వు అన్నాడు అర్జున్ అనేసరికి చీ షేమ్ ఫెలో నన్ను అంటావు నీవు నువ్వు షేమ్లెస్ ఫెలోవి కాదా నువ్వు షేమ్లెస్ ఫెలోవి కాబట్టి అమ్మ నైటు నువ్వు బట్టలు ఉంచుకొని కాపురం చేస్తున్నావా రేపు మీ ఆయన చూడడం మరి నిన్ను అంది నందిని చీ నేను వాడిని చూస్తాగా వదిన అంది భానుమతి అన్న తర్వాత స్నానం చేయించి చక్కగా బట్టలన్నీ వేసి చక్కగా హెయిర్ పక్కకు దువ్వే ఆ అమ్మాయి నీట్గా బొమ్మలా రెడీ చేసి రమణారావుకి ఇచ్చింది బొమ్మలా ఉంది థ్యాంక్ యూ అన్నాక ఇసు మావయ్య అన్నాక అయ్యో అనుకున్నాక సరిపోయా వెనువు కూడా అన్న తర్వాత బాను అలా కూర్చుంటే అదుగో ఎదురింటి ఎదిరింటి ఆంటీ వచ్చింది చూడమ్మా పక్కింటి బఫిల్లో ఆంటీ వచ్చింది చూడమ్మా అని కొసరి కొసరి తినిపిస్తుంటే నందిని ఈ హృదయం అన్నట్టే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు అర్జున్ అలా నువ్వు కూడా నన్ను ఎత్తుకొని నాకు తినిపించవా కాళ్ళు ఇరుగుతే అనేసరికి రామ్మ నువ్వు నా బిడ్డలాంటి దానివి కాదా నేను తినిపిస్తాదా అని రమణారావే నందినికి కూడా తినిపిస్తుంటే ఆ అనేసరికి దాన్ని కూడా జడగొట్టకు నువ్వు అంది శారద అనేసరికి లేతడా అంటేనే బంగారు తల్లులు దమ్మ పెడతాననే కూతురుతో పాటు కోడలకు కూడా పెట్టడం మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఆయన కూతురికి ఫిష్ పీసెస్ కూతురికి చికెన్ లెగ్గులు అలాంటి ప్రాన్స్ so testei é... కోడలకు కూడా తేవటం మరి ఏ రోజైనా నాకు నా కొడుక్కి తెచ్చా నువ్వు నువ్వేటు నీ కొడుక్కి దొంగ క్యారియర్లు వండి పంపుకుంటావు కదే అని మామగారు రోజు అంటే ఏంటా అనుకునేది నందిని చూస్తే నిజంగానే అత్తగారు ఇంట్లో వాళ్ళందరికీ వండేది కాకుండా స్పెషల్గా అర్జున్కి రెండు వెరైటీలైనా ఏదో ఒకటి వేరే వెళ్తాయి బాక్స్లో అది చూసి ఎంజాయ్ ఎంజాయ్ అనేది నందిని అంటే నవ్వేసేవాడు అర్జున్ ఇలా వదిన నా మీద పడుతుంది పిన్ని పెట్టివే అంటే పెట్టి వెళ్ళేది నందిని ముద్దు పెట్టుకునేది ఎప్పుడైనా వాష్రూమ్ తీసుకెళ్ళు అంటే అత్తయ్య పీరియడ్స్ అప్పుడు ఎలాగా అదేమని చెప్పనమ్మా నీకు అది మెచ్యూర్ అయిన కొత్తల్లో అక్కర్లా నేను చెప్తా తండ్రి లాంటి అమ్మ పిల్లకి పీరియడ్స్ అయినప్పుడు శానిటరీ ప్యాడ్ వేసుకోవటం రాకపోతే ఇది నేర్పింది అనుకుంటున్నావా చూసి నేర్చుకోమని వదిలేసిందమ్మా దానికి అదేసుకోవాలన్నా బద్ధకమే పాపం అది వేసుకోవటం కూడా దానికి చేత కాదు దాంతో అది బట్టల నిండా పూసేసుకుంటే నేనే అప్పటి నుంచి పీరియడ్ ప్యాంటు ఇస్తేస్తున్నా అనే అనేపాటికి అవునా ఈ హృదయం అన్నాక నోరు ఇవే నువ్వు దానివే అన్నాడు అర్జున్ అలా చూసుకునే ఫాదర్ ఎంతమందికి ఉంటారా అందే అనేసరికి కాళ్ళు ఇరుగుతాయి అన్న తర్వాత ఇలాగే తయారవ్వండమ్మా రేపు పొద్దున ఎందుకు పనికి రాకుండా పోతారే ఏం పని లేవే అన్న తర్వాత అంతా దాంట్లో కూడా అత్తగారు చాలా ప్రేమగా చూస్తుంది ఏది వండినా ఏది పెట్టినా ఏది కొన్నా రమణారావు ఏది తెచ్చినా చాలా ప్రేమగా చూస్తాడు అర్జున్ శాలరీ వాళ్ళు అడగరు నందిని జాబ్కు వెళ్ళేదా మరి నేను నా పెళ్ళయ్యకి వెళ్తానన్నావు కదే అంది భాను అవునా మరి నేను కబుర్లు చెప్పుకోవాలంటే ఎవరు ఉంటారు నువ్వు వెళ్ళిపోతే అయినా ఎందుకు వచ్చిన జాబ్లు బద్ధకంగా ఉంటుంది అన్న తర్వాత అయితే సరేలే దాని వస్తాలే నీ ఆఫీసే అందే చాలే ఊరుకో పద అని నందిని తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు అర్జున్ పచ్చేరా నీతో నువ్వు నాతో కలవనివ్వటం లేదు దాన్ని మంచి వదిన దొరకదేమో అనుకున్నాను మంచి వదిన దొరికినా కూడా నువ్వు దాన్ని నాతో ఉంచట్లేదు అన్న తర్వాత సరేనని పిల్లకి పెళ్లి చేయవారు రమణారావు అన్నారెవరో అంతే ఆ మాట గుచ్చుకుంది గుచ్చుకున్న రమణారావు ఒకరోజు చాలా సీరియస్గా ఇంటికొచ్చాడు ఏంటి కమిడియన్లో ఉండే మనోడు అంతా అంత సీరియస్గా వచ్చాడు మమ్మీ అన్నాడు అర్జున్ అనే పాటికి ఏమైంది మావయ్య అందరి నందిని ఏం లేదని గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మూడు గంటల చెమట్లు కక్కాక తలుపు తీసే అందరినీ లోపలికి రమ్మన్నాడు అప్పుడు ఒక్క భాను మినహా నందిని శారద అర్జున్ లోపలికి వెళితే ఏంటి డాడీ ఇవన్నీ అనే పెళ్లి కొడుకుల ఫోటోలు గోడల నిండా అంటించి మార్కడి పెన్నులు తీసుకొని నుంచున్నాడు ఏంటి మూడు రంగులు తీసా అందులో గ్రీ అంటే మనం ఆలోచించవచ్చు ఆరెంజ్ అంటే గనక ఫిఫ్టీ ఫిఫ్టీ అసలు రెడ్ అంటే కనుక ఈ ఎదవలు పనికిరారు అనే ఎన్ని ఫోటోలు కలెక్ట్ చేశానా ఐదు వేలు రా ఈ ఐదు వేల్లో మనకు కావలసిన క్వాలిటీస్తో ఒకడు ఫైనల్ అయ్యాడనుకో వాడు భానికి మొగుడవుతాడు లేదో కాదో కూడదు అంటే ఇంకో ఐదు వేలు రెడీగా ఉంచమన్నా ప్యారైగా సింగిల్ మ్యాచ్ నాన్న నాకు నీ అదృష్టం నా బంగారు తల్లి దొరికింది కోడలు అందరికీ దొరకొద్దు ఇది ఉందో చూడు నా ప్రాణానికి దీనికి నేను ఎన్నో పెళ్లి చూపులు తెలుసా యాభై పెళ్లి కొడుకున్నాను మరే నీకు నేను ఫస్ట్ పెళ్లి కూతురిని అన్న తర్వాత లేవే నూట యాభై రెండో పెళ్ళికూతురు అమ్మ నాన్నో అంటే మరి మీ అమ్మలో ఏదున్నా ఏది లేకపోయినా దానిలో పర్లేదు లేరా ఒక మోస్తరుగా భారీ అయ్యే లక్షణాలు ఉన్నాయి అనేసరికి శారద ట రెండు వేసి బయటికి వెళ్ళింది వెళ్తే కొట్టుకోనియమని నేనే వదిలేస్తానమ్మా లేకపోతే దానికి ఎక్సర్సైజ్ ఉండొద్దు అన్నాక పక్కా పక్క పక్క నవ్వింది అమ్మాయి సరే మామయ్య రెండు మొదలు పెడదాం అన్నాకు నువ్వేంటే అంటే ఆ ఊరికో సరదాగా ఉంది ఎవడెవడు ఎలాంటి వాడో ప్రొఫైల్స్ ఎలా మామయ్య ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ల్లోకి నానా అని ఓ గుప్పెడు పెన్ డ్రైవ్లు పోసాడు అక్కడ రమణారావు పోసేపాటికి నందిని నేను ఆపరేట్ చేస్తాను మావయ్య అర్జున్ కూడా అక్కడే కూర్చుంటే శారద కూడా చూస్తా కూర్చుందే మావయ్య వీడొద్దు ఏ నాన్న మరీ లావున్నాడు మావయ్య వాడి వెయిట్ ఎక్కువ వన్ ట్వంటీ కేజెస్ చిచ్చి వేటికి కుదరడు వాడు ఓకే డిస్క్వాలిఫై వీడు మమ్మ పప్పా బాయ్ డిస్క్వాలిఫై వీడు పెట్టలేవరు కాదు అలాంటి వాడు రేపొద్దున మన పిల్లను కూడా ప్రేమించలేడు డిస్క్వాలిఫై ఇక వీడి విషయానికి వస్తే వీడికి ఆల్రెడీ పది బ్రేకప్పులు ఉన్నాయి డిస్క్వాలిఫై వీడికో పెళ్ళయింది ఆ విషయం వీళ్ళు నర్మగర్భంగా ఉంచారు అంటే దాని వెనుకమాలు ఏదో ఉంది డిస్క్వాలిఫై అలా ఒక్కో సంబంధం ఒక్కో సంబంధం ఒక్కో సంబంధం ఒక పది రోజుల్లో మొత్తం ఫేర్ చేసి పీక్ అవతల పడేశారు పడేసిన తర్వాత ఏమే మీ పిచ్చి తగలయ్య ఐదు వేల మందిని రిజెక్ట్ చేశారా అన్నాడు అర్జున్ ఎంత మందిని చేశామనేది కాదు అబ్బాయిల్లో ఎంతమందిలో ఎన్ని చెత్త క్వాలిటీస్ ఉన్నాయనేది నువ్వు చూడాలి నీలాంటోడనుకో కళ్ళు మూసుకొని ఓకే చేస్తారు ఎవరైనా నిజాయితీ లేని ఎదవల్ని చేసుకుంటే రేపొద్దున జీవితంలో హ్యాపీగా ఉండలేము అర్జున్ అంది నందు ఆ మాట నిజమే లేమ్మా అంది శారద కూడా ఆ తర్వాత ఒక్క అబ్బాయిని ఫైనల్ చేసి గ్రీన్ టిక్ వేసారు గ్రీన్ టిక్ వేసిన తర్వాత నాన్న వీడన్ని విధాలా పర్ఫెక్ట్ అంటావా అన్నాడు అర్జున్ అన్న తర్వాత మూడు నెలల తర్వాత చెప్తా అన్నాడు రమణారావు అన్నాక హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకో ఒకరోజు రమణారావు అలా జెండా ఊపుకుంటూ వచ్చాడు ఇంటికి వచ్చేపాటికి ఏమైంది అంది శారద నేను చూసిన పెళ్ళికొడుకు అభిషేకు పర్ఫెక్ట్ భానుకే అనేసరికి ఆ నేను అనుకున్నా మామయ్య అన్నాక ఎలాగెలాగెలాగా అన్నాడు శారద అర్జున్ కూర్చోండి చెప్తాను అన్నాక కూర్చున్నారు మీకు విషయం తెలుసా వీడి పేరు అభిషేక్ వీడి హైట్ ఎంత వీడి కలర్ ఇది వీడి వెయిట్ ఎంత వీడు చదివిన స్కూల్ ఇది చదివిన కాలేజ్ ఇదే వీడు గవర్నమెంట్ మెంట్ జాబ్ చేస్తున్నాడు ఆల్రెడీ వీళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మా నాన్నలకి వీళ్ళిద్దరు కొడుకులు అమ్మా నాన్నలు వేరే ఊళ్ళో ఉంటారు వీడి అన్న పక్కా సెల్ఫిష్ వీడి వదిన వీడమ్మ కాట్ల కుక్కల్లా పోట్లాడుకొని అంతలోకి వ్యవహారం దగ్గరకు వచ్చేసరికి కలిసిపోతారు వీడికి వీళ్ళ అమ్మా నాన్నల్లో ఆ బుద్ధే నచ్చదు వీళ్ళ నాన్న అంతేగా అంతేగా టైపు వీళ్ళమ్మ ముందు నోరెత్తలేడు సంవత్సరంలో రోజు రెండు రోజుల్లో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అభిషేక్తం ఉండేది ఎందుకంటే అమ్మా నాన్నలు వాళ్ళకి పర్ఫెక్ట్గా లేరని అభిషేక్కి నచ్చదు ఇంకా వాడి గురించి వస్తే గనక పై డబ్బులు బాగా వచ్చే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని మరి వాడు ఆ జాబ్ కొట్టాడు ఇక శాలరీ బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ వాడుండేది సొంత ఇల్లు వెళ్ళ పిల్లాడికి రెండు కార్లు ఉన్నాయి దానికి తోడు ఇక వాడి గురించి పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం అన్నాక అలా కూర్చున్నారు వీళ్ళు పొద్దున్నే ఆరంటే ఐదు యాభై తొమ్మిదికి నిద్ర లాస్తాడు నిద్ర లేవగానే ఒక గంట హార్ట్ కోసమని వాడు జాగింగ్ చేస్తాడు గంట జిమ్లో గడుపుతాడు ఆ తర్వాత హెల్తీ డైట్ తీసుకుంటాడు బ్రేక్ఫాస్ట్గా ఇల్లు నీట్గా అద్దంలా ఉంచుకుంటాడు వాడు ఫిజికల్గా కూడా చాలా నీట్గా ఉంటాడు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాడు చాలా యాక్టివ్గా పనిచేస్తాడు మధ్యాహ్నం హెల్తీ లంచ్ తింటాడు ఆఫీస్ నుంచే వచ్చేటప్పుడే చక్కగా ఫ్రూట్స్ అవి మంచిగా వాడు షాపింగ్ చేసి కొనుక్కొచ్చుకుంటాడు ఆ తర్వాత నచ్చిన ఫుడ్ వాడే కుక్ చేసుకుంటాడు వాటర్ ఎక్కువ తాగుతాడు జ్యూసులు అవి తాగుతాడు చియా సీడ్స్ లాంటివి తింటాడు ప్రోటీన్ షేకుల్ లాంటివి తాగుతాడు చక్కగా మనిషికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మంచితనం మెండుగా ఉంది వారంలో రెండుసార్లు గుడికి వెళ్తాడు దానికి తోడు వాడికి గోళ్ళు కొరికే అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు మందు అలవాట్లేదు అమ్మాయిల్ని రూములకి తెచ్చుకునే అలవాట్లేదు ఇవన్నీ వాడి గురించి ఈ వంద రోజుల్లో వాడి వెనకాలే కుక్కల్లే తిరుగుతూ నేను చేసుకొచ్చిన ఎంక్వైరీ ఇంకో విషయం ఏంటంటే చాలా పంక్చువల్గా ఉండే మనిషే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఎవరిని ఒక మాట తననడు ఎవరైనా ఒక మాట అంటే తను అసలు ఊరుకోడు ఆఫీసులోనూ అంతే ఉంటాడు పర్సనల్గాను అంతే ఉంటాడు వాళ్ళమ్మ నాన్నలు నచ్చకపోవటానికి కారణం కూడా అదే వాళ్ళమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్య అంటే ఇష్టం కాబట్టే పర్సనల్ చాయిస్గా పెద్ద కోడల్ని తెచ్చుకున్నారు తెచ్చుకున్న పెద్ద కోడలు వాళ్ళమ్మ రోజు కాట్ల కుక్కల్లా పోట్లాడుకోవటం అన్నయ్యని వాళ్ళ నాన్న పేరు కాపురం పంపకపోవటం దానికి తోడు వాళ్ళ అన్నయ్య ఉన్న ప్రాపర్టీలన్నీ వాడికే కావాలనుకోవటం వాళ్ళ నాన్న కూడా సైలెంట్గా ఉండటం ఇలాంటివేవి వీడికి నచ్చవు సో వీడు హండ్రెడ్ పర్సెంట్ మంచోడు అన్న తర్వాత హండ్రెడ్ కాదు మావయ్య ఫిఫ్టీయే మిగతా ఫిఫ్టీ మనం ఓకే చెయ్యాలి అంది నందు అలాగే రా అలాగే ఓకే చేద్దాం అన్న తర్వాత ఇప్పుడు పెళ్లి చూపులకి రమ్మందామా అన్న తర్వాత మరి కానుకలు అంది శారద రూపాయి ఎక్స్పెక్టేషన్స్ లేవు వద్దని చెప్పేశాడు ఆల్రెడీ నేను వెళ్ళి మాట్లాడాను అయితే మీరు నన్ను బలవంత పెట్టొద్దు మామగారు అన్నాడు కానీ నేను చెప్పా మా హోమ్ మినిస్టరు ఫినాన్షియల్ విషయాల్లో మావిడ జాగ్రత్తగానే ఉంటుంది రూపాయల విషయాల్లో మావిడ బాగానే సేవ్ చేసి పెట్టింది నువ్వు వద్దంటే అదలుగుద్ది కాబట్టి పిల్లకి అదేం పెట్టాలనుకుంటుందో అదేదో పిల్లకే పెట్టనివ్వు నీకొద్దంటే అని చెప్పా మరి మన పిల్ల గురించి మిగతా విషయాలు చెప్పావా డాడీ అన్నాడు అర్జున్ మరే దీనికి పుట్టల పుట్టల బద్ధకం అని చెప్పొచ్చావా లేదు లేదా నువ్వు అంది శారద చెప్దాం 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 అన్నాడు రమణారావు అదేంటి నా కూతురు కాడు నచ్చొద్దా అన్నాడు కరెక్టే మామయోయ్ అంది నందిని అన్న తర్వాత పెళ్లి చూపులు కానీ వాళ్ళమ్మ నాన్న మందనేసుకొని వస్తామన్నారు మన ఇంటికి కానీ ఆ అబ్బాయి అన్నాడు తెలుసా నో మోర్ ఫార్మాలిటీస్ నాకు ఇలాంటివి నచ్చదు మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటాం ఈ రోజుల్లో కాలం మారిపోయింది నేను తన్ని బయట కలుస్తాను అని చెప్పాడు మరి బయట కలవటం అంటే మన పిల్లతో అయ్యే పనేనా మీ ముందే ఫోన్ చేస్తున్నా చూడండి ఫోన్ చేసి స్పీకర్ నొక్కితే హలో అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు అభిషేక్ అబ్బాయి వాయిస్ ఇదే బాగుంది బాగుంది అనుకున్నారు ఆ తర్వాత అంటే నాన్న పెళ్లి చూపుల గురించి బయట కలిసి మాట్లాడతాను అంకుల్ నేను తనతో అన్న తర్వాత అంటే ఇప్పుడు బయటికి పంపటం ఒకసారి మ్యూట్ పెట్టు డాడీ అన్న తర్వాత దీన్ని కారు దాకా తీసుకెళ్ళాలి కారులో కూర్చోబెట్టాలి సీట్ బెల్ట్ వేయాలి అయ్యప్పన నానా రెస్టారెంట్లో కూర్చోబెట్టడం దాకా అన్నాడు అర్జున్ అన్న తర్వాత అంటే అమ్మాయిల్ని పెళ్ళికి ముందు అలా పంపే సంస్కారం లేదు నాన్న నేనే తీసుకొచ్చి అమ్మాయిని కూర్చోబెట్టి వెళ్తా మీరు మాట్లాడుకోగానే నేను పిక్ చేసుకుంటా అన్నాడు రమణారావు ఓ ఐ లవ్ యూ అంకుల్ ఈ రోజుల్లో కూడా ఆంటీ ఇలా పెంచారంటే రియల్లీ గ్రేట్ మీ కపుల్ అనేసరికి మరే నాన్న అనుకుంది శారద వీడు అల్లుడవాలి అప్పుడు చెప్తే వీడి పని నేను అనుకున్న తర్వాత ఇక నెక్స్ట్ డే అభి ఒక కాఫీ డేకి రమ్మనమంటే భానుని నందిని పొద్దున్న నుంచి పడి 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 రెడీ చేసింది అయిపోయిన తర్వాత మా తల్లి బంగారు కొండల వస్తుంది నా కూతురని ఐదు రకాల దిష్టులు తీసేసుకున్నాక అర్జున్ నందు నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పమని చెప్పమన్నాను దానికి చెప్పావే అన్నాడు ఆ నుంచి నేర్పించాను అర్జున్ అందని అందనే భాను దగ్గరికి వచ్చి చూడు భాను చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టమే నువ్వంటే నాకు ఇష్టమే రా అన్నయ్య అన్న తర్వాత చూడు నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు నచ్చితేనే నచ్చాడని చెప్పు నువ్వన్నీ అడగవే అంది శారద అన్నాక ఏంటో మదర్ లవ్వును బ్రదర్ లవ్వు అప్పుడప్పుడు కొంచెం వీళ్ళు మనుషులే అనిపిస్తారు నాన్న నాకు అన్నాడు రమణారావు ఇంకా ఆపవయ్యా అన్న తర్వాత జాగ్రత్త అని చెప్తే తనే పిల్లని కారులో ఎక్కించుకొని అర్జున్ సీట్ బెల్ట్ పెట్టి శారద నంది నందిని ఎదురొచ్చిన తర్వాత రమణారావు వెళ్ళి పిల్లని కాఫీ డేకి తీసుకెళ్ళి చేయి పట్టుకొని కుర్చీలాగి కూర్చోబెట్టి మీరు మాట్లాడుకోండి నాన్న మీద అయిపోయిన తర్వాత ఒక కాల్ చేయి నేను వచ్చి పిక్ చేసుకుంటాను పర్లేదు అంకల్ నేను డ్రాప్ చేస్తాను అలాగంటావా వెర్రి వెదవా అంతే ఉంటుందిలే కొత్త మోసగా దింపేసే నాన్న అని చెప్పి రమణారావు ఇంటికి వచ్చాడు వచ్చేటప్పుడే పిల్ల చెవులో ఆల్రెడీ ఒక బ్లూటూత్ది పెట్టొచ్చాడు మైక్ అది తను కూడా పెట్టుకున్నాడు చెవులో పెట్టుకొని కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నందిని వెళ్ళి రమణారావు పక్కనే కూర్చొని వినపడేలాగా స్పీకర్ నొక్కండి మావయ్య ఇద్దరం కలిసి చెప్తాం దాన్ని ఏం అడగాలనేది అనేసరికా అని అమ్మ కొడుకు కూడా కిటికీ దగ్గర చెరువు కుర్చీ వేసుకొని కూర్చొని మామ కోడలు చూసావంటరా చెడిపోయింది మమ్మీది దీన్ని ఎందుకు ఇచ్చి చేశావే నాకు చా నాకు వాళ్ళ బంగారం విధవా అలా మాట్లాడతావు అన్న తర్వాత కూర్చుంటే హాయ్ అన్నాడు అభే అన్న తర్వాత హాయ్ అంది భాను నీ పేరు భానుమతి అనే ఓల్డ్ నేమ్ అయినా కూడా చాలా క్యూట్గా ఉంది తెలుసా అన్న తర్వాత మా నాన్నమ్మ పేరు అన్నాడు రమణారావు మా నాన్నమ్మ పేరు అంది భానుమతి అన్న తర్వాత అయినా నీ పేరు చాలా ముద్దుగా ఉంది థ్యాంక్ యూ అంది అంది నందిని థ్యాంక్ యూ అందటూ భానుమతే అన్న తర్వాత నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అన్న తర్వాత రియల్లీ అంద నందిని అందించమ్మ అందించు అన్నాడు రమణారావు అమ్మో ఇంట్లో లాంటి పెళ్లి చూపులు ఎక్కడ అవ్వవరా అయ్యా అనుకున్నారు అమ్మ కొడుకు ఆ తర్వాత బ్రేకప్స్ ఉన్నాయా అని భాను అంది నందిని అన్న తర్వాత బ్రేకప్స్ ఉన్నాయా అంటే రెండు ఒకటి కాదు అన్నాడు ఎందుకు బ్రేకప్ అయిందో అడుగు అంది నందిని అంటే ఒకదాన్ని కాలేజ్లో లవ్ చేశాను సిక్స్ ఇయర్స్ లవ్ ఆ తర్వాత క్యాస్ట్ గుర్తొచ్చింది దాంతో వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందే ఇక రెండో దాని విషయానికి వస్తే ఆఫీసులో పరిచయం అయింది ఇప్పుడు లేదులే ఆఫీస్లో వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నాకే కనిపించిందే ఎఫ్ఐర్ పెట్టుకున్నందుకు కూడా కాదు ఆ ఎఫ్ఐఆర్ని నేను తర్వాత వదిలేస్తాను కాకపోతే నువ్వు చూసి చూడనట్టు లైట్ తీసుకొని ఈ రోజుల్లో కూడా ఏంటి ఇలాంటి వి కావాలంటే నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో తిరుగు నేను కాదనను బ్రాడ్ మైండెడ్గా ఉండాలి అబ్బాయిలు అందే దాంతో పుట్టిన పిల్లల్లో ఎవరు పోలికలు ఉన్నాయో వెతుక్కునే ఓపిక లేక బ్రేకప్ చెప్పేశాను అనేసరికి అందే అన్న తర్వాత నీ నవ్వు చాలా ముద్దుగా ఉందే అన్నాడు అభిషేక్ మరి నీకు నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు నాకు ఫేస్బుక్ లేదు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు నాకు అలాంటివేమీ ఉండవు నాకై కూడా బద్ధకమే చిరాకి విసుగే మాట్లాడాలంటే అని చెప్పాక నైస్ ఆంటీ నేను చాలా బాగా పెంచారు అనేసరికి మా అమ్మ పెద్ద గయ్యాలి మా అమ్మ ఏమీ నన్ను అలా పెంచలేదు మా అమ్మ మా నాన్నని కొట్టి కూడా మా నాన్న చాలా మంచోడు మా వదిన కూడా మంచిది అది నా ఫ్రెండు మా అన్నీ కూడా అరుస్తాడు నన్ను వాడు అమ్మ కొడుకు అమ్మ కొడుక అమ్మ కొడుక అంటాడు మా నాన్న తెలుసా అని చెప్పేసరికి సో క్యూట్ అన్నాడు దారిలోకి వచ్చాడు కుర్రోడు అనుకున్న తర్వాత ఏం తింటావు ఏదైనా తింటాను అన్న తర్వాత తెప్పించాడు పెట్టు నువ్వే నాకు అనేసరికి మెలకులు తిరిగిపోతూ తినిపించుకున్నాడు కొత్త కదా ఏదో బుక్ అయిపోతున్నాడు తెలియట్లేదు మమ్మీ వాడికి అన్నాడు అర్జున్ ఆ తర్వాత ఏం తాగుతావు అంటే నీ ఇష్టం అంది తెప్పించాక తాగిచ్చు అంది తాగిచ్చి మొతి అంది తుడిచాడు నా హెయిర్ ముందుకు పడుతుంది వెనక్కనే బ్యాన్ పెట్టు అన్న తర్వాత చక్కగా పిన్ను పెట్టాడు ఓ సో క్యూట్ అన్నాడు అన్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్రా నువ్వు వచ్చినా కాదా అని అడుగు అనేసరికి మనోడు కాదని అందరూ కాకుండా ఉంటారమ్మా లేదులే మావయ్య మీరయ్యారని అందరు అవ్వరు మీరు ఆగండి మరేనమ్మా నా సేల మీద దోచుకుందని తెలుసా ఆ విషయంలో కూడా మీ పై చేయి అనేసరికి రోకల బండ తీసుకొస్తున్నావు నీకు అన్న తర్వాత నువ్వు వైచి నేనా అని అడిగింది భాను అడిగితే నోరా నాకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు సిక్స్ ఇయర్స్ ఆఫ్ లవ్ కమిట్మెంట్ ఇస్తాం కదా అనుకోకుండా క్లోజ్ అయిపోతాం ఆ తర్వాత టూ ఇయర్స్ లవ్ ఆ లవ్లో మళ్ళీ క్లోజ్ అయిపోతాం అనుకోకుండానే అలా జరిగిపోయింది అలాగని చెప్పి పెళ్ళైన తర్వాత నిన్ను తప్ప వేరే ఆడదాని వైపు చూసే అలవాటు నాకు లేదు డ్రింకింగ్ స్మోకింగ్ లేవన్నారమ్మా మీరాగండి మావయ్య అన్న తర్వాత అడిగింది భాను ఎప్పుడన్నా అకేషనల్గా ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అది ఏదైనా సరదాగా ఉంటే నీకు నచ్చకపోతే మానేస్తాను బంగారం స్మోకింగ్ అసలు అలవాటు లేదు అన్న తర్వాత అయితే నేను నచ్చానా అన్నాడు ఓ నెచ్చావు కానీ నేను నీకు నచ్చానా అంది భాను అన్నాక నువ్వా నాకా పిచ్చి పిచ్చిగా నచ్చేసావురా అన్న తర్వాత సరే టాస్క్ కంప్లీటెడ్ రా ఇంటికి వెళ్దాం అని అడుగు మా ఇంటికి అందే అన్న తర్వాత ఆ అనే నన్ను చేపట్టుకో ఎత్తుకో కార్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి సీట్లు అందే ముద్దు ముద్దుగా అడిగిందని కూర్చోబెట్టుకున్నాడు సీట్ పెళ్తే ఆ తర్వాత సాంగ్స్ పెట్టు అందే వింటూ తీసుకొచ్చి డ్రాప్ చేసే ఆంటీ అంకల్ మీరు పెంచిన పెంపకం ఉంది అని రమణారావుని ముద్దు పెట్టి శారదన హక్ చేసుకొని అర్జున్నే అలా కౌగులించేసుకున్నాడు అర్జున్ కన్నా అవి కొంచెం చిన్నోడు సిస్టర్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ బ్రదర్ అంది నందిని నాకు మీరు మీ ఫ్యామిలీ పిచ్చి పిచ్చిగా నచ్చేశారు అన్న తర్వాత అంకుల్ ఇంకా మీరు ఏ అఫీషియల్ పెళ్లి చూపులు అక్కర్లేదు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నాడు అభే అన్న తర్వాత లేదులే నాన్న ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళను కూడా వచ్చి చూసుకొనివ్వు అంది శారద అది కాదా అంటే అంటే పర్లేదులే అన్నాడు అర్జున్ అన్న తర్వాత వాళ్ళు వచ్చేసరికి నందిని అన్నీ రెడీ చేసి భానుని కూర్చోబెట్టింది కూర్చోబెట్టాక అభే మాత్రం భాను వైపు అలా చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోయి భాను చేపట్టుకొని మాట్లాడుతూ కూర్చున్నాడు వాళ్ళు కట్నం గురించి ఏదో ఎత్తపోతే నేను అంకులతో ఆ విషయాలన్నీ మాట్లాడాను దయచేసి ఆ విషయాలు మీరు ఎత్తద్దు ప్లీజ్ అన్న తర్వాత అయిపోయింది ఎంగేజ్మెంట్కి బట్టలు నగలు తనే తీసుకుంటానని వెంట తీసుకురమ్మనమని చెప్పాడు అభిషేక్ చెప్పిన తర్వాత ఈ రింగ్ బాగుందా ఈ రింగ్ బాగుందా అని అడుగుతుంటే ఈ రింగ్ బాగుంది అని చెప్పమ్మా అన్నాడు రమణారావు చెవిలో ఇది బాగుంది అంది బాను అన్న తర్వాత నందు చూసుకోరా నీకు నచ్చింది అన్న తర్వాత లేదు నాన్న చెప్పిందే బాగుంది వదిన ఈ రెండు చెల్లె బాగున్నాయి నీది నాది పేరు అయ్యాయి చూడు అంది బాను అన్నాక బట్టలు మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకోవచ్చుగా అన్న తర్వాత అలాగే తీసుకున్నాడు తీసుకొని చాలా గ్రాండ్గా ఇక ఎవరైతే ఏ కోడలు అయితే చేస్తారో ఇంకోహిళ్ళు అయితే మాడ బద్దకం ఎక్కువ కూర్చున్న చోటు నుంచి కథలదో మా అత్తకి మామకి మా ఆడపొడుచుని పెంచటం చేత కాలేదు అని ఉన్నయ్య లేనివి చాలా చెప్తారు ఒకవైపున ఎంగేజ్మెంట్ ఏర్పాట్లకే చెల్లెలని అర్జున్కి ప్రేమ ఉండటం సహజం కూతురు కాబట్టే శారదకి ప్రేమ ఉండటం సహజం రమణారావుకి పిచ్చోడు కాబట్టి పిల్లను ప్రేమించటం సహజం కానీ నందిని ఎక్కడా భాను గురించి ఏమీ తెలియకూడదని మొత్తం నెత్తిమీద వేసుకొని లాక్కు రావటం మొదలుపెట్టింది ఇక ఒకవైపున అబ్బాయికి అన్నీ చెప్పావుగా నువ్వు అందు రమణారావుతో శారద అన్న తర్వాత అన్నీ చెప్పొస్తాయి ఇప్పుడే వెళ్తున్నానని వెళ్ళిన తర్వాత అభి దగ్గర కూర్చున్నాడు కూర్చొని చాలా గారాభంగా పెంచానయ్యా భానునే నువ్వు నా తర్వాత దానికి నాన్న అవ్వాలి అన్నయ్య అవ్వాలి నువ్వు దానికి అందరి ప్రేమని పంచాలి అదే పాపం పుణ్యం ఎరుగని పసిపాప ఎదిగిన అనుకోయ్యా ప్రేమగా చూసుకుంటావు కదూ నాకు మాట ఇవ్వో అని ప్రమాణాలు చేయించుకొని కర్పూరాలు ఆర్పించి వచ్చాడు ఆ అబ్బాయి ఆ మాటకి ఎందుకు చూసుకోని అంకుల్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను భానంటే అంటే నాకు చాలా ఇష్టం అని చె చెప్తే గుండెలు నిండిపోయి వచ్చాడు చెప్పావా అని అడిగిందే ఆ ఏం దాయిల మొత్తం చెప్పా అన్నాడు అన్న తర్వాత సరేలే అలాగైతే అనుకున్నారు వీళ్ళు ఎంగేజ్మెంట్ ధామ్గా అయిపోయింది ఇక ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ల దగ్గర ఫోటో షూట్ల దగ్గర ఒకవైపున మెహందీల దగ్గర హల్దీల దగ్గర సంగీతుల దగ్గర నానా తిప్పలు నందిని అర్జున్ పడి కవర్ చేసుకొచ్చారు భానుమతిని అయిపోయిన తర్వాత పెళ్ళి పెళ్ళిలో కూడా నందిని చేతులు పట్టుకొని తలంబరాలు పోయించడం దగ్గర నుంచి నానా తిప్పలు అయిపోయి ఇక పెళ్ళి అయిపోయి అప్పగింతల్లో రమణారావు పిచ్చోడు ఏడిసినట్టే ఏడిశాడు శారద కూడా కళ్ళల్లో నీళ్ళు లాగలేదు అర్జున్ చిన్నప్పటి నుంచే ఎదురెదురుగా ఉంటే విసుక్కొని అరిచేవాడే కానీ పిచ్చిది చెల్లెలు వెళ్ళిపోతుంటే అమాయకురాలు కళ్ళల్లో నీళ్లు తిరిగి నందిని మాత్రం భానుని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి అభి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకో నిజంగా అది పిచ్చిదే నిజంగా అమాయకురాలు చిన్నపిల్ల అన్న తర్వాత అక్క ఎందుకంత వరి అవుతావు అన్న తర్వాత వీళ్ళు అలా ముందు కారులో బయలుదేరారు వెనకే రమణారావు నందిని తీసుకొని బయలుదేరితే అలా వెళ్ళకూడదయ్యా నోరు చాలే కానీ పద మా పద మా ప్లాన్లు మాకున్నాయిలే కానీ అనే వాళ్ళకన్నా ముందే వెళ్ళారు వీళ్ళు వియ్యాల వాళ్ళు ఏమీ అనలేక వైపు చూసే అలా రండి రండి అనేసరికి అక్కడికి వెళ్ళి నందిని వాళ్ళంతా హారతిస్తుంటే బాను ఉలిక్కి పడినట్టు నుంచి నుంచుంటే అభి పేరు చెప్పమన్నాక భానుని పేరు చెప్పురా అంది నందినే అని పేరు చెప్పించి లోపలికి తీసుకొచ్చిన తర్వాత దీపారాజన్ దగ్గర తను హ్యాండిల్ చేసుకొచ్చు స్వీట్ చేయాలన్న దగ్గర తను చేసేసి భానుతో ఊరక చేయిపెట్టి తిప్పించేసి దాన్ను ట్రేలో పెట్టి ఇప్పించేసి హ్యాండిల్ చేసుకొచ్చేసింది నందిని ఆ తర్వాత రమణారావు వాళ్ళని మాటల్లో పెట్టేశాడు ఆ తర్వాత ఇక భానుని అభి కప్ప చెప్పింది ఫ్రెష్ చేయించి తను ఫ్రెష్ అయింది ఇప్పుడు ఇక మరి మేము వెళ్ళిరామా రేపు మళ్ళీ వ్రతానికి రావాలిగా అనే తెల్లారి వ్రతం దగ్గరికి పొద్దున్నే తనే వచ్చి రెడీ చేసుకొని ఆడపడుచుని ఆ వ్రతం దగ్గర కంప్లీట్ అయ్యాక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అన్నారు అభి వాళ్ళ వదిన అమ్మ చుట్టాలు బంధువులు ఎప్పటి వరకు అంటే మ్యారేజ్ రిచువల్స్ కాదనకూడదని నేను కాదనలేదు నేను నా ఇంట్లోనే చేసుకుంటాను ఫస్ట్ నైట్ ఆ తర్వాత నేను తన్నే హనీమూన్కి తీసుకెళ్తాను నో మోర్ ఫార్మాలిటీస్ ఇక్కడ ఇంతమంది మధ్యలో నాకు నచ్చవు అలాంటివి అంటే నా అల్లుడు బంగారం అనుకొని అందుకు కాదు వీడిని నేను సెలెక్ట్ చేసుకుంది అనుకున్నాడు రమణారావు ఆ తర్వాత అభి భానుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ హారతి ఇచ్చేసి వాళ్ళకి ఫస్ట్ నైట్ కన్నీ ఏర్పాటు చేసి నందిని రమణారావు కలిసి జాగ్రత్త అని చెప్పి భాను చేతిలో పాల గ్లాస్ పెట్టి గదిలోకి పంపించి ఇంకా మామ కోడళ్ళు వీళ్ళు వచ్చేసి అమ్మయ్య అనుకున్న తర్వాత అర్జున్కి నిజంగా చాలా సంతోషంగా ఉందరా అన్నాడు ఏ అందే నా చెల్లెల్ని నేను కూడా నీ అంత ప్రేమగా చూసుకోనేమో ఈ మాట నిజమేనమ్మా అది చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటే ఓ దెబ్బేసి దాన్ని ఓ మాట అనేవాళ్ళం కానీ దాన్ని ఒక పసిపాపలాగా ఎంత ప్రేమగా నీలా అర్థం చేసుకొని మేము చూసుకోలేదేమో ఒక మాట చెప్పిన అత్తయ్య అర్జున్ మీ ఇద్దరికి కూడాను అది నిజంగా పసిబెడ్డే ఈ రోజుల్లో ఉండే చాలామందిలాగా దానికి వదిన మీద చాడి పెత్తనాలు చేద్దాం అని దానికి మీరు అనుకుంటున్నారు ఏడు వారాల నగలు పెట్టాను నేను దాని పేరు మీద కోటి రూపాయలు క్యాష్ చేశాను దానికి ఏదో నేను ఇల్లు రాశాను దానికోసమని మొగుడు అది తిరగటానికి కారు కొన్నాను ప్రాపర్టీలు ఇచ్చానని మీరు అవి ఏమిచ్చారు ఇవ్వలేదు అని అసలు దానికి తెలిస్తేనేగా మీరు అనుకుంటున్నారు దానికోసం మనం వంద పట్టు చీరలు అనే దాని భర్త అనుకుంటున్నాడు దానికోసం బెల్జియం డైమండ్స్ తెప్పించాను అనే నిజానికి దానికి అవేవీ కాదు దాన్ని ప్రేమగా చూసుకుంటే చాలు చిన్న పిల్లదే పోనివ్వండి అదే తెలుసుకుంటదే తెలుసుకునేటప్పటికి బాధ్యతలు ఇప్పుడు ఏంటంటారు కొట్టి తిట్టి మనం నేర్పించేస్తే వస్తాయి అంటారా ఆయన భర్త అంటే భరించేవాడు ఆ మాత్రం చూసుకోలేకపోతే అభి భర్త ఎలా అవుతాడు అర్జున్ అనేసింది నందో అన్నాక వెక్కిళ్ళు ఎక్కిళ్ళు పెడుతుంటే ఎవరా అని చూస్తే రమణారావు కూర్చొని ఏడ్చుకుంటున్నాడు ఏం పుట్టింది నీకు అనేసరికి ఏం లేదు కూతురు వెళ్ళిపోయిందే అనుకుంటే కోడలు కూతురు అయిపోయింది నాకంటే ఉన్నోళ్ళకి ఏడిపి వెళ్ళినోళ్ళకి ఏడిపేసి అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫస్ట్ నైట్ దగ్గరికి వెళ్తే భానుని అభే కౌగిలించుకున్నాడు భానుకి కౌగిలించుకోవాలన్నా బద్ధకమే అభే ముద్దు పెట్టుకున్నాడు పెట్టించుకుంటుంది తను పెట్టదు అలా ఫస్ట్ నైట్ మాత్రం చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యాక నీకు నచ్చిందా నీకేమైనా పెయిన్ఫుల్గా ఉందా లేదు అని అతనితో బాగా క్లోజ్ అయ్యా కుండల మీద పడుకోబెట్టుకున్నాడు తెల్లాడింక ఫస్ట్ నైట్ అయ్యాక సిగ్గే ఉందే అన్నాక స్నానం చేయించు బ్రష్ చేయించు పెళ్ళి కొత్తగా అయింది కదా పెళ్ళామంటే ముద్దు కదా దాంతో రెడీ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత నాకు టిఫిన్ తినిపించు మూతుడువు అందే ఆ తర్వాత దగ్గరికి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత సినిమాకి వెళ్దామా అన్నాడు టికెట్లు బుక్ చేసి చేయి పట్టుకొని కారు ఎక్కించు నువ్వే తీసుకెళ్ళు పాప్కార్న్ నోట్లో పెట్టు అందే ముద్దు ముద్దుగా తీసుకెళ్ళి తీసుకొచ్చాక హనీమూన్ తీసుకెళ్ళాడు అక్కడ ఇంతే ఆ తర్వాత తిరిగి వచ్చాక ఇంట్లో పంటమ్మాయి ఉంది పని వాళ్ళు ఉన్నారు ఇంట్లో ప్రాబ్లం ఏమీ లేదు అసలు భానుని అభి ఏమీ చేయమండో భాను పనుల వరకే అన్నీ తనే చేసి పెట్టి టిఫిన్ తినిపించిన తర్వాత నా కోసం ఈ ఛానల్ పెట్టెళ్ళవా అన్నాక అలా పెట్టి ఉంచాడు ఉంచాక తన బాక్స్ తను పెట్టుకోవటం అలవాటే కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అలాగే ఉందే బంగారం ఫుడ్ తినలేదారా అంటే నువ్వు ఆఫ్టర్నూన్ వచ్చి పెట్టలేదుగా అమ్మా అనేసరికి అదేంట్రా అని గబా గబా కలుపుకొచ్చి నోట్లో పెడితే ఆవురావురు ఆవురు అంటూ తిందే ఒళ్ళు పడుకోబెట్టుకున్నాడు పడుకోబెట్టుకున్నాక ఎందుకో తన్నింది డౌట్ వచ్చే ఒక్కసారిగా తనేసరికి ఇక బంగారు తల్లి ఎందుకని తినలేదు అక్కడి దాకా వెళ్ళాలి ప్లేట్లో పెట్టుకోవాలి కలుపుకోవాలి తినాలంటే నాకు అదంతా నచ్చదమ్మా అనేసరికి ఆలోచించుకున్నాడు అప్పుడు ఒక్కోటొక్కటి ఒక్కటి ఎక్కడో తంత సిగ్నల్స్ క్రాస్ అవుతూ క్రాస్ అవుతూ మొత్తానికి అర్థం అవటం మొదలుపెట్టింది మామగారు గారాభంగా పెంచానంటాం ప్రేమగా చూసుకోమంటాం నందిని కవర్ చేయటం అర్జుని చెప్పకపోవటం అత్త ారు ఒకవైపున పొడిసి పొడిసి పెట్టడం ఇంకొక వైపున ఫస్ట్ డే కలిసినప్పుడు నువ్వే తినిపించు నువ్వే తాగించు నువ్వే కారెక్కిచ్చు ఆ తర్వాత ఎంగేజ్మెంట్లో నందిని కవర్ చేయటం పెళ్ళిలో కవర్ చేయటం తమ ఇంటికి వచ్చినప్పుడు కవర్ చేయటం పెళ్ళైన తర్వాత తిన్నాళ్ళుగా అన్నీ తనే చేయటం దాంతో బుజ్జి తల్లి అసలు నీ డైలీ స్కెడ్యూల్ ఏంట్రా అని అడిగేసరికి చిన్నప్పటి నుంచి చెప్పినా ఇప్పుడు చెప్పినా అంది భాను చిన్నప్పటి నుంచి చెప్పు అన్నాడు అభి అనేసరికి మా నాన్నమ్మ పేరు భానుమతి మా నాన్నమ్మ పది మంది పని చించుకునేదంట మా నానమ్మకు కొంచెం లేజినెస్ బద్దుకు నాకు అది వచ్చింది నీకు విషయం తెచ్చా మా అంటే మా నాన్న చాలా ఇష్టం మా నాన్నమ్మ చనిపోయిందా నేనే మళ్ళీ మా నాన్నమ్మనే మా నాన్న పుట్టైనా మా నాన్న నన్ను ఇలా పెంచుకొచ్చాడు మధ్య మధ్యలో మా అమ్మ గయ్యాలి గంప కొట్టాలని చూస్తే మా నాన్న చచ్చిపోయి మా అమ్మని విడవం చేస్తానని ప్రామిస్ చేశాడుగా మా అమ్మ కొట్టదు అన్నీ అప్పుడప్పుడు అరుస్తాడా వదిన అరవనివ్వదు నాన్న అరవనివ్వడు వదిన చాలా మంచిది నాన్నకి నేనంటే చాలా ఇష్టం మెయిడ్ ఉంటుంది నా పనులన్నీ అది చేసద్ద లేకపోతే వదిలి చేసి పెట్టితే నాన్న తినిపిస్తాడో అన్నయ్య అయినా తినిపిస్తాడు వాడు మంచోడే పాపం అప్పుడప్పుడు ఇలా ఉండకూడదు అని చెప్తాడు కొంచెం లేజీ అంతే నేను ఆ తర్వాత అబ్బాయి పక్కా పక్క నవ్వుకోవాలా ఏడవాలా అర్థం కాక మరి ఎంత చిన్ని లేజినెస్తో ఉన్న బంగారం ఎలా చదువుకుంది అనేసి ఓ అదా అని మా నాన్న ఉన్నాడు కదా ఇలా చదువుకున్నాను నేను అనే పాటికి పక్కా పక్క నవ్వొచ్చింది అబ్బాయికి నవ్వొచ్చింది తర్వాత వాటి ఫ్యామిలీ అనిపించి నేను గారాభంగా పెంచానని కర్పూరాలు ఆర్పించి ప్రమాణాలు చేయించుకొని అత్తగారు జాగ్రత్త లోక లోకజ్ఞానం లేదని అర్జున్ జాగ్రత్తగా చూసుకోమని నందిని తను పట్టుకొని వాటేసుకొని ఏడిస్తే అర్థం చేసుకోలేకపోయాడు వాటి క్రేజీ ఫ్యామిలీ అనుకొని ఆ అబ్బాయి దగ్గరికి తీసుకున్నాడు ఇహ నుంచి దీన్ని నేను చూసుకోకపోతే ఇది తిండి కూడా తినదన్నమాట మరి నన్ను ఎందుకురా హక్ చేసుకోవో హక్ చేసుకో ంతే బద్దకం వస్తుంది మరి నేను చేసుకుంటే బాగుంటుంది అందుకే చేర్చుకుంటున్నాను అని చెప్పింది ఆ మాటకి నవ్వుకున్నాడు నవ్వుకున్న తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాక నువ్వు ఫోన్ చేస్తావని నేను ఎదురు చూస్తాను అబ్బా కానీ ఫోను బటన్ నొక్కాలి కాల్ చేయాలి అందుకే చేయనమ్మా అని చెప్తే సరేలే అనే ఆ రోజు నెక్స్ట్ డే నుంచి ఇక పని అమ్మాయి కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగేలేండి బాబు గారు దాంట్లో ఏముందే ఈ విషయం ఎవరికి తెలియకూడదు నా ప్రాణం పోయినా నేను ఎవరికి చెప్పను బాబు అనేసింది పని అమ్మాయి ఆ తర్వాత ఇక పొద్దున్నే లేవంగానే అభి భానుని లేపి భానుకి తనే బ్రష్ చేయించుకొని స్నానం చేయించుకొని చివరికి పీరియడ్ టైంలో తనే పీరియడ్ ప్యాంటీస్ కూడా తీసుకొచ్చి అవి కూడా తనే చూసుకొని మరీ చేంజ్ చేసుకుంటాడు చా అలా ప్రేమగా చూసుకుంటాడు మధ్యాహ్నం తందే గవర్నమెంట్ జాబే కాబట్టి వచ్చి మరీ భోజనం తినిపించుకొని పడుకోబెట్టుకొని అలా దుప్పటి కప్పుకొని స్నాక్స్ వాటరు మామగారు పెట్టినట్టు పెట్టెళ్ళి ఈవినింగ్ వస్తూ ఏదో ఒకటి తెచ్చి తనే తీసుకెళ్తాడు బయటికి తనే తీసుకొస్తాడు నచ్చినట్టు బొమ్మలాగా రెడీ చేసుకుంటాడు ఆ తర్వాత ట్రిప్పులకి తీసుకెళ్ళి తీసుకొస్తాడు ఇద్దరు ఇంటిమేట్గా చాలా బాగుంటారు చాలా క్లోజ్గా ఉంటాడు తనే దగ్గరికి తీసుకుంటాడు తనే ముద్దాడుకుంటాడు తనే ప్రేమగా ఉంటాడు ఇలా వాళ్ళ వరకే వాళ్ళు మాత్రం హ్యాపీగా బాగానే ఉంటున్నారు మధ్య మధ్యలో రమణారావు నందిని వెళ్ళి రావటం ఆ తర్వాత శారద అర్జున్ నలుగురు కలిసి వెళ్ళి రావటం మధ్య మధ్యలో భానుని తీసుకుని అభయ్ వెళ్ళి రావటం అభయ్కి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత నచ్చిందంటే ఏ విలువలైతే తన కుటుంబంలో లేవో తన కుటుంబంలో డబ్బుకి ప్రయారిటీ ఇస్తారో అహంకారానికి ప్రయారిటీ ఇస్తారో కులానికి ప్రయారిటీ ఇస్తారు బలుపు పొగడికి ప్రయారిటీ ఇస్తారు కానీ అత్త ఇంట్లో ప్రేమానురాగాలు ఉంటాయి సరదాలు సంతోషాలు ఉంటాయి నిజం చెప్పాలంటే ఆత్మీయత అనురాగాలకు మించి ఏం కావాలన్నట్టుంటారు వీళ్ళు అలా అనుకుంటే వీళ్ళేమి లేని వాళ్ళు కాదు డౌన్ టు ఎర్త్ పర్సన్స్ కింద నుంచి పైకి వచ్చిన తమ ఇంట్లో వాళ్ళకి అలాంటి బుద్ధులే ఉండవు ఏంటో ఈ మనుషులు అనుకునేవాడు పెళ్ళయ్యే అటు ఇటుగా ఒక సంవత్సరం అయిపో వస్తుంది ఫస్ట్ యానివర్సరీ కూడా చేసుకున్నారు భాను అభి అయిపోయాక ఇన్స్పెక్షన్ కానీ అభి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే రావాలి లేకపోతే అభి ఊరుకోడు వచ్చిన వాళ్ళు బిల్లు కొడుతుంటే భాను బద్ధకం సంగతి తెలిసిందే కదా లేచి తలుపు తీయలేదు దాంతో కొడుక్కి ఫోన్ చేస్తే ఎవరికీ చెప్పని పాస్వర్డు అమ్మ నాన్నలకి చెప్పాడు తలుపు తెరుచుకొని లోపలికి వెళితే కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగితే అబ్బా వెళ్ళి తెచ్చుకోవచ్చుగా అంది భాను అన్న తర్వాత కూర్చొని టీ ఇవి చూస్తూ కూర్చుందే ఈలోపు ఇక నేను ఇవన్నీ చేసి తీసుకొచ్చాను ఓ అవునా అందే అన్న తర్వాత లేచి సర్దుకో అంటే తనొచ్చి సర్దుతాడు లేదంటే వచ్చి సర్దుద్దులే అని చెప్పింది బాను అబద్ధాలు ఆడటం చేత కాదు ఆ తర్వాత మరి ఇందాకటి నుంచి తలుపు తీయలేదే ఇక్కడే కూర్చొని ఉన్నావు అని అడిగారు అబ్బాయి ఇక్కడి నుంచి లేచి దాకా వచ్చి ఎవరు తీస్తారని తీయలేదు అనే ఏంటి దీని తీరు అని ఇద్దరు వెళ్ళి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యారు ఫ్రెష్ అయిన తర్వాత ఎటు వాళ్ళ వరకే వంటమ్మాయి వంట చేసి వెళ్ళింది మళ్ళీ ఈవినింగ్ వస్తుంది వాళ్ళ ప్రైవసీ కట్టమని మధ్యాహ్నం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కోసారి క్లోజ్ అవుతారని మధ్యాహ్నం పూట వద్దని చెప్తాడు అభి ఆ తర్వాత వస్తూ భోజనం పార్సిల్ తెచ్చాడు బాడీకి తనే తినిపించుకున్నాడు పెళ్ళానికి కొడుకు తినిపించటం మూతుడవటం ఆ తర్వాత పెళ్ళాన్ని తీసుకెళ్లి క్లోజ్గా ఇంటిమేట్ అవ్వటం ఆ తర్వాత పెళ్ళాన్ని పడుకోబెట్టడం అన్నీ పక్కన పెట్టడం ఆఫీస్కి వెళ్ళొస్తానని వెళ్ళటం సాయంత్రం వచ్చింది మేడ్ కూడా కోడలకు మంచినీళ్ళు తాగించటం తల పిన్ను పెట్టడం ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవటం అవి తినండి ఇవి తినండి అని కూర్చొని బౌలేసి పెట్టడం ఈలోపు అభి వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే అవటం కోడలికి ఈవినింగ్ స్నానం చేయించడం బయటికి తీసుకెళ్ళి తీసుకురావటం గుడికి తీసుకెళ్లాడు ఆ రోజున ఆ తర్వాత ప్రసాదం నోట్లు తినిపించడం బొట్టు పెట్టడం కళ్ళల్లో కుంకం పడకుండా ఊదటం ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చే పెళ్ళానికి మళ్ళీ తనే తినిపించడం పని అమ్మాయి వెళ్ళేటప్పుడు కాచిన పాలు ఫ్లాస్క్లో పోసాను బాబు అని చెప్పి వెళ్తే సరే పెళ్ళానికి రాత్రిపూట పాలు తాగించుకోవటం ఇద్దరు క్లోజ్ అవటం ఇవన్నీ చూసిన తర్వాత తర్వాత ఒక రోజు ఊరుకున్నారు రెండు రోజులు ఊరుకున్నారు మూడో రోజున నీ పెళ్ళానికి అడ్డంగా బలిసి పొవ్వెక్కిందా మదం ఎక్కిందా పొగరు పట్టి కొట్టుకుంటుందా అనే వాటికి భాను అలా నిలువు గుడ్లు వేసుకొని అమాయకంగా చూస్తుంటే భానుని దగ్గరికి తీసుకొని తీసుకెళ్ళి గదిలో నువ్వు ఇది కూర్చోమ్మా ఇక్కడ అని చెప్పి చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టి భానుకి టీవీ ఆన్ చేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పమ్మా ఎవరికి పొగరో ఎవరు మిమ్మల్ని పొగరుతో ఏం చేసిందే తను అత్త వస్తే లేచి తలుపు తీయొద్దా నేను చెప్పానుగా ఫోన్లో మీకు పాస్వర్డ్ నువ్వు పాస్వర్డ్ చదవటం ఏంటి మేము తలుపులు తీసుకొని వెళ్ళటం ఏంటి వచ్చిన వాళ్ళని పలకరించదా లాడల్లే టీవీ చూస్తూ కూర్చుంటు నీ పెళ్ళం మాకు లేచి మంచినీళ్ళు కాఫీలు టీలు టిఫిన్లు మర్యాదలు చేయొద్దా ఎలా ఉన్నారు తోడుకోళ్ళు బావగారు చుట్టాలు బంధువులని పరామర్శించొద్దా ఆ తర్వాత నేను తీసుకొచ్చిన ఎలా ఉన్నాయని ఆనొద్దా అని మళ్ళీ అవన్నీ అది సర్దుకోవద్దా మా కోసం అది వంట ప్రిపేర్ చేయలేదా ఏ అదేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిందా అంత కొవ్వేంట్రా ఆడదానికే అదేమైనా లండన్ మహారాజు కూతురు అనుకుంటుందా జైపూర్ చక్రవర్తి అనుకుంటుందా ఏంటంత బలుపు మీ నాన్న చాలా హట్ అయ్యాడో నీ ముందు నోరెత్తలేని నాన్న నా పెళ్ళం తన్ను పలకడించలేదని హట్ అయ్యాడా అంత మగతనం ఎప్పుడొచ్చేసిందే నీ మొగుళ్ళో సంవత్సరానికి రెండు రోజులు ఇప్పటి వరకు వస్తూ ఉన్నావు ఇక మీదట ఆ రెండు రోజులు కూడా మీరు రావద్దు నీకో విషయం చెప్పమంటావా నీకు లేని సంస్కారం నా పెళ్ళాము ఎవరితోనైనా ఏదైనా ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లోనో వాట్సప్పుల్లోనో నా పెళ్ళం ఎఫ్ఐఆర్ నడుపుతుంటే నేను లేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి నేను ఆడపిల్లనే మా మామయ్యకి పుట్టిందని ఆయన గారాభంగా పెంచుకున్నాడు అది తప్పు కాదే ఇంట్లో అలా అనుకుంటే నువ్వేంటా అంతసీట చేసేది నీ మొగుడిని కాళ్ళు నీ మొగుడిని కాపడాలు పెట్టట్లా నువ్వు నీ మొగుడు సరసాలు ఆడుకుంటూ టిఫిన్లు నువ్వు నీ మొగు అన్నాల నీ మొగుడు కలిసి ట్రిప్పులకి వెళ్ళట్లేదా సినిమాలు షికార్లకు వెళ్ళట్లేదా నువ్వు నీ పెద్ద కోడలు ఎంజాయ్ చేయొచ్చు నీ పెద్ద కోడలు నువ్వు కాసేపు పూసుకొని కాట్ల కుక్కల్లా కొట్టుకొని మళ్ళీ విషయం దగ్గరకు వచ్చేసరికి కలిసిపోతారే నీ సెల్ఫిష్ పెద్ద కొడుకున్నాడు చూసావా అన్నిటికీ చేసుకొని పోయి పెళ్ళాం వైపు అమ్మవైపు మాట్లాడకుండా చెన్నెలు పెట్టి అక్కడ రిలాక్స్ అయ్యి దానికో తాళి కట్టి దానికి ఇద్దరిని కనొచ్చాడే అలా ఉండమంటావా నీ ముందు నీ మొగుడు నువ్వు కాకుండా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తూ దానికి తాళి కట్టకుండా ఇద్దరిని ప్రసాదించి అబ్రాడ్లు పంపించి చదివించి కన్యాదానాలు చేసి అక్కడ పుట్టిన కూతురికి పెళ్లి చేసి అక్కడ పుట్టిన కొడుక్కి ముందే ఎక్కడ ప్రాపర్టీలో చేరిస్తే నీకు లెక్కలు తెలుస్తే నువ్వెక్కడ చించుకుంటావునని అసలు బయటికి రానివ్వకుండానే అటు సర్దాల్సినవి అటు సర్దాడే అలా ఉండమంటావా నా పెళ్ళాము నీలా ఉండదమ్మా ఏంటో తెలుసా ఏం జరిగినా సరే తుడి చేసుకుపోయే ఏం జరిగినా సరే పర్లేదులే ఏముందనే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయే నేచర్ కాదు నీ పెద్ద కోడల్లాగాను కాదు ఏమైనా మిమ్మల్ని అవమర్యాదగా మాట్లాడిందా ఏమైనా మిమ్మల్ని హీనంగా చేసి చూసిందా ఏంటి మీరు వచ్చారు నేను ఫుడ్ పార్సిల్ తెచ్చాను ఏం రోగం వచ్చిందానివే ఫ్రిడ్జ్లో పని అమ్మాయి పట్టు పెట్టిన వాటర్ బాటిల్ తీసుకొని తాగటానికి నీకు నొప్పి అయిందా నీ మొగుడికి నొప్పి అయిందా స్నాక్స్ అన్నీ డబ్బాల్లో పెట్టున్నాయి తినటానికి ఏం నొప్పి పాల ప్యాకెట్టు కాఫీ పౌడరు షుగరు షుగర్ ఫ్రీ పౌడరు అన్నీ ఉన్నాయి కలుపుకొని చావచ్చుగా కాఫీ దానికి కూడా దాని మీద నాకు చాడీలు చెప్పి అంత తీసేసి మాట్లాడాలన్నమాట ఇలా ఇంకోసారి మాట్లాడేటట్టయితే మాత్రం మీరు ప్రాపర్టీలో నాకు పెట్టాల్సిన షేరు నాకు పెట్టినా పెట్టకపోయినా సరే నా భార్యను అవమానించి దాన్ని ఒక మాట వాళ్ళు మాత్రం నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు నేను దాన్ని ప్రేమిస్తున్నాను అది నాలో సగం నా భార్య నేను దాని పనులన్నీ చేసుకుంటున్నాను నాకు నేను నొప్పి మీకేంటి అసలు భర్త అంటే భరించేవాడు బాధ్యత తీసుకునేవాడు అది నా మొదటి బిడ్డ నేను దాన్ని అలాగే గారాబం చేసుకుంటా ఇది మీకు అనవసరమైన విషయం అనే అధిక ప్రసంగం అనే నేనంటే తలెక్కడ పెట్టుకుంటారో అనేసాడు అభే దాంతో ఒళ్ళు మండిపోయి అక్కడి నుంచి పెట్టేవాడ సర్దుకొని ఆ పిల్లని తిట్టుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఫోన్ చేసి నందిని శారదా ఉండగా భలే పెంపకం పెంచారు పెద్ద పారంబోకల పెంపకం బజారు పెంపకం అంటే మాటలు మర్యాదగా రానివ్వండి ఇలా మాట్లాడే మిమ్మల్ని అంటారా బజారు వాళ్ళని లేదంటే మమ్మల్ని అంటారా ఊరుకోమ్మా అని శారద అంటే ఏంటత్తాయో ఊరుకునేదే ఏం తప్పు చేసిందని ఆడపడుచు ఏమంద మిమ్మల్ని చెప్పండి ఒకసారి నాకు ఏంటి మీరు మీ పెత్తనాలు మీ దాష్టికాలని ఇటు నుంచి అటు నుంచి అర్జున్ కూడా అరిసి పారేశారు ఆ తర్వాత ఫోన్ చేసి అభయ్కి సారీ చెప్పాడు అర్జున్ నేనే సారీ చెప్పాలి బావా మీకు మా అమ్మ నాన్నలే సంస్కారం లేకుండా ఏదో మాట్లాడే ఉంటారు నాకు తెలుసు సారీ అక్క సారీ అత్తయ్య అనే మామగారికి అత్తగారికి అబ్బాయే సారీ చెప్పుకున్నాడు బాబు దానికి ఏమీ తెలియదు అయ్యో అత్తయ్య అయ్యో అక్క మీకు ఎన్నిసార్లు చెప్పాను అది నా ప్రాణం అది నా సర్వస్వం దాన్ని నేను భారం అనుకోవట్లేదు దాన్ని నేను భరించట్లేదు అక్క దాని పనులు చేయటం నాకు ఇష్టంగా ఉంది అది నా పెళ్ళం నాలో సగం అదేంటి చిన్నపిల్లల ముద్దు ముద్దుగా అది అలా ఉంటేనే నాకు నాకు నచ్చుతుంది ఎవరో అన్నారని ఎవరో ఏదో చెప్పారని నేనెందు పట్టించుకుంటాను ప్రపంచంలో చాలా మంది అబ్బాయిలు ఉంటారక్క నీకు విషయం చెప్పనా నేను నిజానికి ఓవర్ డామినేటింగ్ ఆడే దగ్గర నుంచి పొద్దున లేసిన దగ్గర నుంచి మా ఆయనతో ఎన్నిసార్లు ఒంటి మీద చెయ్యంచుకోననే అడిగే ఆడవాళ్ల వరకు ఉన్నారు అబ్బాయిల్లో ప్రతి విషయం అక్కలకి చెప్పేవాళ్ళు అమ్మలకి చెప్పేవాళ్ళు ఉన్నారు అది అలా కాదు నేను అలా కాదు ఏదున్నా అది నాకేగా చెప్పుద్ది నేనేదో దానికేగా చెప్పుకుంటున్నాను నేను చెప్పానన్నది ఎవరికి ఏమీ చెప్పట్లేదే పర్లేదు పాపం పుణ్యం వెరగని కల్లా కప్పట వెరగని పసిపిల్ల మనస్తత్వం దాందే నేను మేనేజ్ చేసుకుంటాను మీరేం టెన్షన్ పడొద్దు దాన్ని నేను వదిలేటివేంటి అది నా ప్రాణం అయితే అనేశాడు అభే ఆ తర్వాత కొన్ని రోజులకి అభిషేక్కి ఒకరోజు వర్షంలో తడవటంతో బాగా జలుబు దగ్గు జ్వరం పట్టుకున్నాయి తన ట్యాబ్లెట్లు తనే వేసుకోవాలి కాబట్టి వేసుకొని పడుకుంటే ఆ అబ్బాయి మీద బాను అంత జ్వరంలో కూడా అలాగే ఆ అబ్బాయిని కావులించుకొని పడుకుందే లేపి పాపం మేడు ఉంది కాబట్టి అలాగే ఫుడ్ పెట్టుకుంటూ మొత్తానికి తనే ట్యాబ్లెట్లు మింగుతో దగ్గరికి తీసుకొని అలాగే పడుకోబెట్టుకున్నాడు భర్తకు బాగోపోయినా చూసుకోవటం కూడా చేత కాదు అలాగని భార్యను ఒక మాట అనుకున్నదే లేదు పనమ్మాయికి ఉన్నట్టుండి సడన్గా హెల్త్ అప్సెట్ అయింది దాంతో వేరే పనమ్మాయికి అన్నీ చెప్పి పంపిస్తున్నాను బాబు అని పంపితే అది కాస్త అభి బెల్జియన్ డైమండ్ నెక్లెస్ వాళ్ళది ఏదో పార్టీకి వెళ్తూ వెళ్తూ అభి భాను మెళ్ళో పెట్టి రాగానే తీసి అలా డ్రెస్ టేబుల్ మీద పెట్టాడు ఈలోపు జ్వరం వచ్చి మూలన పడ్డాడు అది అటు ఇటు చూసి మెల్లగా బొడ్లు దోపేసుకుంది దానికి అడిగింది ముప్పై లక్షలు ముప్పై లక్షల రూపాయలు వస్తువు ఎలా వదిలేసుకుంటామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక ఐదు లక్షలు పోలీసులకు చదివించుకొని ఆ నెక్లెస్ని వెనక్కి తీసుకొచ్చాడు అభే తీసుకొచ్చిన తర్వాత ఏమీ అల్లా భానుని దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకొని కొంచెం చూసుకోవాలి కదరా అలా ఉండకూడదు కదమ్మా బుజ్జి చూడు ఈ నెక్లెస్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయి నీ కోసమని నేను తెప్పించానా ఎన్నిసార్లు మనం ఇంటిమెట్ అయి క్లోజ్ అయ్యి లవబుల్గా ఉన్నప్పుడు ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకొని ఉంటావు నీ కోసమని నేను మనం ప్యారిస్ వెళ్ళినప్పుడు ఈఫిల్ టవర్ మీద సర్ప్రైజ్గా నీ కోసం పెట్టానా ఈ నెక్లెస్ ఇది చూడు నువ్వు అలా ఉండటం వల్ల పని మనిషి ఎలా దొంగిలించుకొని వెళ్ళిపోయిందో ఇది మన ఇల్లు కదా అవి వాల్యుబుల్స్ కదా కొంచెం చూసుకోవాలి కదమ్మా చూడు మొన్న నాకు ఇంట్లో బాగాలేదు బాగోనప్పుడు నువ్వు నా పక్కనే ఉండే నా కనీసం ఒక ట్యాబ్లెట్ వేసావా దగ్గరికి తీసుకున్నావా నాకేమన్నా అయితే ఏమవుతావే అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు ఆ తర్వాత నేనే ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి కొంచెం బిజీగా ఉన్నాననుకో తిండి తినకపోతే ఎలా నీ తిండి నువ్వు తినొద్దా చెప్పు అలాగే కూర్చుంటావా రే నాకు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయిగా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలని నువ్వు నన్ను హక్ చేసుకోవాలని నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవాలని నువ్వెప్పుడు అలా ఉంటావు బంగారం నాతో అని అడిగాడు అడిగేపాటికే ఆ మాట కుక్రోషం పొడుసుకొచ్చింది తన్నే అమ్మంటే ఓకే నా నూరుకోడు అన్నయ్య అంటే ఓకే వదిన ఊరికి వదినా నానా అనరో అలాంటిది మగుడు తను ఎంతో ప్రేమిస్తుంది మొగుడినే మొగుడు అంటే తనకి ఎంతో ఇష్టం అలాంటిదే నెక్లెస్ ఎక్కువ తను ఎక్కువ తను అలా అన్నాడనే దాంతో ఆ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని మొత్తానికి బిడ్డ లేచి లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కి క్యాబ్ పిలిపించుకొని క్యాబ్లో ఎక్కేసి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయేసరికి అక్కడికి వెళ్ళి బ్యామ్ అని శోకాలు తీసి వదన పెడుతుంటే ఇక ఈలోపు అభి వచ్చి టెన్షన్ పడ్డాడు ఏమైందో ఎటెళ్ళిందోనని అత్తగారు అప్పుడే ఫోన్ చేసి వీడియో కాల్లోకి చూపించింది చూపించేపాటికి అయ్యయ్యో ఏమైందంటే నా కూతుర్ని నువ్వు ఇలా అంటావా ఆపునా ఇంకా చాలే కానీ అనేసరికి ఏమైంది అభి అంది నందిని అక్క ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందంటే శారద ఆలోచిస్తూ కూర్చుంది కూర్చొనే బాబు అదే తప్పు చేసింది కాబట్టి అదే తప్పు తెలుసుకొని అదే వచ్చి నీకు సారీ చెప్పుద్దునే అయ్యయ్యో తను లేకపోతే నేను ఉండలేనత్తయ్య అత్తయ్య మరీ కానీ పెళ్ళాన్ని నాలుగైదు రోజులు వదిలి ఉండకపోతే ఎట్లా పీరియడ్ టైముల్లో ఉండట్లా అప్పుడు కూడా ఉండను బావా నేనే అన్నీ చూసుకుంటాను ఓడినా బామ్మదో ఎలాంటి వాడు ఎక్కడైనా దొరుకుతాడా నా పిల్లానికి కూడా నేను చేట్లా నువ్వు ఉన్నావు ఎందుకు వచ్చి అన్న తర్వాత ఆవిడ ఆలోచించింది ఏంటత్తయ్య అంటే ఆ అబ్బాయికి ఇప్పుడు బాగాలేదు వాడికి ఏదో జలుబు దగ్గు కాబట్టి పిల్లాడు మందులు మింగాడు అదే వాడికి ఏదైనా పెద్ద జ్వరం వస్తే ఈ తింగర్ దేని చూసుకుంటుందమ్మా ముప్పై లక్షలు నెక్లెస్ పోయింది కాబట్టి సరిపోయిందే ఇంట్లో నేను పెట్టిన అన్ని నగలు వాళ్ళు పెట్టిన అన్ని నగలు ఉన్నాయి చూసుకోపోతే ఇల్లు రేపొద్దున పని వాళ్ళు ఏముంది ఎవరైనా దోచుకుపోతారో వాళ్ళత్త వాళ్ళ అన్న మాటలు అన్ని మాటలు అన్నదాకా ఇది ఎందుకు తెచ్చుకోవాలంటావు చెప్పు అంటే ఏం చేయాలంటారో దీన్ని మార్చాలమ్మా వాతలు పెట్టైనా ఒళ్ళంతా మామే చచ్చిపోతారు అత్తయ్య గుండె ఆగిపోయే అన్న తర్వాత అమ్మ అది నా చెల్లెలే అనేసరికి ఇప్పుడు వీడికి చెల్లెల మీద సోదర ప్రేమ పుట్టుకొచ్చేసిందమ్మా అనేసరికి అత్తయ్య మీరు అలాంటి ఏం చెయ్యొద్దు నేనే వచ్చే అది లేనిది నేనుండలేను నేను నేను తీసుకెళ్తాను అబ్బాయి ఐదు రోజులు ఇవాళకి ఆరో రోజు నీ పిల్లలు నీ దగ్గరకు వస్తే నాది గ్యారెంటీ నువ్వు ఫోన్ పెట్టే అంటే అది కాదు పర్లేదులే ఆషాఢ మాసం కూడా మమ్మల్ని రావద్దని దాన్ని ఉంచుకున్నావు పెట్టే నువ్వు అని వీళ్ళు ఫోన్ పెట్టేశారు చూసావా వదినా వాడు వచ్చాడేమో నా సారీ చెప్పి ముద్దులు పెట్టుకొని తీసుకెళ్తాడు ఎత్తుకోనంటే రాలేదనేసరికి వీడెక్కడికి వెళ్తున్నాడు అంది అర్జున్ని అనేసరికి అర్జున్కి ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాల్సిన పని పడిందే వెళ్ళు అది కనుక ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తబాకు అని చెప్పారు అత్తాకోడళ్ళు అది కాదే ఏ పో అనేసరికి అర్జున్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అత్తాకోడళ్ళు బయటికి వెళ్ళి నిద్రమాత్రలు తీసుకొచ్చారు వీటి వల్ల ఒక అరవై ఏళ్ళ ముసలోడు ప్రాణానికి ప్రమాదం ఏం లేదుగా అని అడిగింది శారద అడిగితే అబ్బాయి ఏమవ్వదు మేడం అన్నాక కొంచెం డోస్ ఎక్కువే కలిపారు రామణారావుకి తిని అలా పడిపోయాడు మంచం మీద వీళ్ళు కలిపిన ఫుడ్డు దాంతో ఇక శారద నందిని కలిసి బయట కోవిడ్ వచ్చింది రమణారావుకి ఎవరు లోపలికి రావద్దు చుట్టుపక్కల వాళ్ళంటే పక్కినరోజు మీ మామయ్య కోవిడ్ వచ్చిందమ్మా అందుకే రూమ్లో ఉంచాం ఇప్పుడిప్పుడు కేసులో అక్కడక్కడా నమోదవుతున్నాయి కదా లోపల రూమ్లో పెట్టాం మామయ్య అనేపాటికి భయపడి వాళ్ళు ఆ దాపులు కూడా రాల పని అమ్మాయి ఇంట్లో మానేసిందే అత్తాకోడలిద్దరూ తన్ని ఆ తర్వాత బాను పొద్దున్నే లేచి వదిన వదిన అంటే బాగాలేదమ్మా నాకు ఏమైంది అని అడిగే పాటికి ఏం లేదు మంచి పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదా ప్రెగ్నెంట్ ఏమో నేను అని పిలిచే పాప పోపు పుడతారేమోనే అనేసరికి లేదంట నాకు బ్లీడింగ్ అవుతుందంట స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ అందుకే ఆ ఉద్యోగాలు వెళ్ళి మళ్ళీ కాపురా చెయ్యాలి మొగుడుతో అంటే వినవు అన్న తర్వాత ఏం చేద్దాం నీకేమైందే అంది శారదనే అనే పాటికి జ్వరం అమ్మా అనే ఉల్లిపాయలు పెట్టుకోను మరి చంకలో నాకు జ్వరం అనే అబద్ధాలు చెప్పింది శారద డాడీ లేరా లేరా అంటే వీడికి ఏమైంది నాన్నకి అని అడిగే పాటికి పడిపోయాడమ్మా ముసలో మూలన మాయ రోగం వచ్చిందంట అనేసరిగా అయ్యయ్యో అన్నాక ఎదురింటి ఆంటీని పిలిచిందే వాళ్ళు పలకల పలకపోయేపాటికే పని అమ్మాయి రాలేదేంటని అతి కష్టం మీద హాఫ్ డే దాకా వెయిట్ చేసిన తర్వాత దానికి ఫోన్ చేస్తే నేను సత్యన రానందే అదే కోవిడ్ మీ నాన్నకి మేము వస్తే మాకు వస్తుందనే వీడి కోవిడ్ ఏంటి బాగానే ఉన్నాడుగా అన్న తర్వాత డాక్టర్ అని డాక్టర్కి ఫోన్ చేస్తే నందిని శారద చెప్పిచ్చి ఉంచారు ముందే రమణారావుకి నరాల వీక్నెస్ అనే అందుకే అది తగ్గేంత వరకు ఇక నేను ఆల్రెడీ ఇంజక్షన్ ఇచ్చానమ్మా అది తగ్గటానికి ఒక వారం పట్టుద్ది వారం పట్టాక ఆ వీక్నెస్ తగ్గి లేస్తాడని చెప్పారు రమణారావు లేచినప్పుడల్లా వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు ఏదో ఒకటి పోస్తున్నారు వాష్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చి పడుకోబెడుతున్నారు శారదకి నందినికి బాగాలేదని బెడ్ రెస్ట్ ఇవ్వాలని మంచం మించి దించకూడదని చెప్పాడు చెప్పేసరికి బాను కాసిని మంచినీళ్ళు ఇవ్వమ్మా వదినైనా నిన్న అమ్మలా చూశాను కదే బాను ఆకలి అవుతుంది ఏమైనా పెట్టవే చిన్నప్పుడు నీకు అన్నం పెట్టానుగమ్మ నిన్ను కన్న తల్లిని కదే అన్నాక ముసలోడు పోతాడమ్మ గరాటాలో కలిపిపోయే ఏదో ఒకటి అనేసరికి చిచ్చి అని ముందు లేచింది ఒళ్ళంతా కంపరంగా ఉంది రోజు స్నానం చేసే అలవాటు కదా మొగుడికి ఫోన్ చేసింది వీళ్ళు ఫోన్ ఎత్తొద్దన్నారని అభికి ప్రాణం గిలగిల్లాడిపోతున్నా నా బుజ్జితల్లిని ఏం చేస్తున్నారో నా బంగారం దాని పనులే అది చేసుకోలేదని ఒకవైపున అర్జున్కి ఫోన్ చేసింది మా పిచ్చిది ఏమైపోతుందో ఏంటో అని ఇద్దరు ఇక చేతులు నొక్కుంటూ కూర్చున్నారు బావా బావ మరుదలు అయితే ఈలోపు అబ్బే ఒళ్ళంత చీదరుగా ఉంది అని స్నానం చేసింది

చీ టేస్టీగా ఉంది ఇల్లంతా అని వ్యాక్యూమింగ్ చేసింది నీరసం వచ్చేసిందే ఆ తర్వాత ఫ్రిడ్జ్ నిండా ముందే వీళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంట్లో స్నాక్స్ అన్నీ పెట్టి ఉంచారు ఉంచిన తర్వాత ముందు వీళ్ళిద్దరికి అంత ఫ్రూట్ జ్యూస్ చేసి గొంతుల్లో పోసి ఆ తర్వాత కూర వండి అంత అన్నం వండి పెట్టిందే రమణారావుకి పల్సగా కలిపి గరాటా పెట్టి గొంతులో పోసేసిందే ఆ తర్వాత బాగుంది కూర అంటే దరిద్రంగా ఉంది ఆ కూర అయినా మింగారు అత్తా కూర మింగిన తర్వాత తన కూర తనే తినలేకపోయింది చూస్తే కొన్ని వ్యక్సాలు అయిపోయినాయి ఎవ్వరూ ఇంటికి రారే స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెడదామన్నా కోవిడ్ ఉందని వాళ్ళు రావంటున్నారు దాంతో తప్పేదేముందే వ్యాలెట్ తీసుకొని వెళ్ళి సూపర్ మార్కెట్లో క్యాబ్ బుక్ చేసుకొని కావాల్సినవన్నీ కొనుక్కొని తీసుకొచ్చుకుంది తీసుకొచ్చుకున్న తర్వాత ఇక ఆ రోజు నుంచి బట్టల వాషింగ్ మిషన్లో వేయటం బట్టలు ఆరేయటం వదినకి స్నానం చేయించటం చీ నీకు సిగ్గు లేదు షేమ్ సేమ్ పప్పి ఏం ఫెలో అన్నాక అమ్మక స్నానం చేయించడం వీడికి నేను చేంచను అన్నాక వాడికొద్దులేమ్మ వాళ్ళు లేసే చేస్తాడు వారానికి ఒకసారి అనేసింది శారద మావయ్య లేసుంటే మాత్రం ఇవన్నీ జరగవత్తయ్యా అందని అందని అందుకేగా అమ్మ భార్యనైనా భర్త నిద్రపుస్తక తప్పలేదు అనుకున్న తర్వాత కూర్చొని టీవీ చూస్తా రొమాంటిక్ సీన్స్ చూసుకుంటూ నవ్వుకొని కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఆ కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఏడ్చుకొని ఫోన్లో ముగుడి తన ఫోటోలు చూసుకుంటుంటే నంది లేచి వచ్చి పక్కన కూర్చుందే గుర్తొస్తున్నాడా మీ ఆయన అంటే వాడు రోజు ముద్దు పెట్టుకుంటాడు వదిన హక్ చేసుకుంటాడు తెలుసా చాలా క్లోజ్గా ఇంటిమేట్ అవుతాడు తెలుసా నా పనులన్నీ చేస్తాడు ఒక్కరోజు కూడా విసుపుకోరు నా బాగా కుట్టిస్తున్నాడు వదిన అని చెప్పిన తర్వాత మరి నువ్వు తన హక్ చేసుకుంటున్నావా నువ్వు తన కిస్ చేస్తున్నావా నువ్వు తనకి చిన్న చిన్న పనులు చేస్తున్నావా తనకి నువ్వు స్నానం చేస్తున్నావా నువ్వు తినిపిస్తున్నావా నీవుల్లో పుడుకోబెట్టుకుంటున్నావా లేదు నాకు బద్ధకంగా తప్పు కదరా మన బద్ధకం మనవరకే అయితే వేరే విషయం మావయ్య వాళ్ళమ్మలా నిన్ను పెంచాలనుకున్నారు కానీ ఆ రోజు రోజులు వేరు ఈ రోజులు వేరు ఈ రోజుల్లో అబ్బాయిలకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీకన్నా ముందు ఇద్దరు అభి లైఫ్లోకి వచ్చిన ఎందుకు కాదనుకున్నాడో మీ అన్నయ్య ఎందుకు ఒక అమ్మాయిని కాదనుకున్నాడో మరి నేను మీ అన్నయ్యకి ముద్దు పెడతాను తినిపిస్తాను హక్కులు ఇస్తాను మీ అన్నయ్య సేమ్ ఆఫీసే కదా నేను వర్క్ చేసేదే నాతో తప్ప మరి ఎవరితో మాట్లాడ్ అభికి కూడా నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా ఆఫీస్కి వెళ్ళాక మావిడ ఫోన్ చేసిద్దేమో మా ఆవిడ నాతో మెసేజ్ సేజ్ చేస్తుందేమో మాట్లాడుద్దేమో నేను వచ్చే టయానికి రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటుందేమో అనుకోడా మీ అన్నయ్యకి బాగోపోతే నేను పక్కనే ఉండి చూసుకోవాలా అబ్బాయికి బాగోపోతే అలా ఉండొచ్చా అది నీ ఇల్లు ఆ ఇంటికి నువ్వు యజమాను రాలివే ఇంట్లో వస్తువులు ఏపోతున్నాయో ఏవి ఉంటున్నాయో చూసుకోవద్దు పని వాళ్ళ మీద అలా వదిలేస్తారా సంవత్సరానికి వచ్చి ఉండేది రెండు రోజులు మీ అత్తా మామలో మీ తోడుకాళ్ళు అలా అనుకుంటే మీ ఆయనకి ఫోన్ చేసి అడ్వైస్ చెప్పాలనుకుంటే నీ గురించి నుంచి నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి ముందు నీ గురించి నువ్వు చూసుకో అన్నాడా నీ మీద చెప్తే విన్నాడా అలా వినడు వాడు మరి అంత మంచి వాడిని నువ్వు బాధ పెట్టకూడదు కదా అనేసరికి బ్యామ్ అని ఏడిసి వాడితో నేను కట్టి చెప్తా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు ఒంట్లో బాలేదేమో అనేసరికి అవునా అని అన్న తర్వాత మరి అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదే అన్న తర్వాత దూరంగా ఉన్నాడుగా సిగ్నల్స్ కలవట్లేదేమో అన్న తర్వాత అయ్యో వాడిస్తే వాడికి మిమ్మల్ని అప్పగించి నేను వెళ్ళిపోతాను మా ఆయన దగ్గరికి అన్న తర్వాత అమ్మయ్య మారింది అత్తయ్య మారుతుందన్నాక ఇంకో నాలుగు రోజులు ఇలాగే ఉండనిచ్చారు అర్జున్ రమ్మనమన్నారు వచ్చాక రెండు పీకింద ఎందుకే కొడుతున్నావు అంటే వెదవా ఫోన్ ఎత్తుద్దారా స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా ఛార్జింగ్ ఎక్కలేదే అనేసరికి ఇక వాటర్ తాగు కాఫీ తాగు స్నాక్స్ తినో ఏంటి నా చెల్లెలే అని అలా చూశాడు అర్జున్ చూసేసరికి మా ఆయన గుర్తొస్తున్నాడు రా నేను వెళ్తున్నా వీళ్ళకు నువ్వు చూసుకో అమ్మ వదినా కోరుకున్నారులే ముసలోడు ఇవాలో రేపో లేస్తాడు లేచాక మా ఆయన్ని తీసుకొని వస్తాను తనకి ఎలా ఉందో ఏంటో అని తనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిందే వెళ్ళిన తర్వాత అభి అలా కూర్చొని పెళ్ళాన్ని చూసే ఛానల్ కార్టూన్ ఛానల్ ఎక్కువ చూస్తుంది చూస్తూ కూర్చొని కళ్ళల్లో నీళ్లు తిరిగి పెళ్ళా తండే తండ్రి ఫోటో చూసుకుంటూ ఏడ్చుకుంటున్నాడు కూర్చొని వెళ్ళి పాస్వర్డ్ నొక్కి డోర్ ఓపెన్ చేసే అలా నడుముల మీద చేయి పెట్టుకొని ఒక్కటేసింది మొగుడ్నే ఏమైందే అన్నాడు ఏమైందే అన్న తర్వాత నువ్వు పెద్ద ఫూలు తెలుసా నన్ను వదిలేసి ఎలా ఉన్నావురా నీ కొంట్లో బాగాలేదని పరిగెత్తుకు తెలుసా క్యాబ్ బుక్ చేసుకున్నాను నేనే నేనే ఎక్కాను నేనే అక్కడ లిఫ్ట్ ప్రెస్ చేశా ఇక్కడ లిఫ్ట్ ప్రెస్ చేశా నేనే ఇక్కడి దాకా వచ్చా పాస్వర్డ్ నొక్కా నువ్వు హాయిగా కూర్చొని టీవీ చూస్తావా అనేసరికి దగ్గరికి తీసుకొని కౌగులించుకొని అది అది కాదు బంగారం అంటే నా కోసం నువ్వు రాలేదే ఒక్కసారి చెప్పి తీసుకెళ్ళలేకపోయావా మేమే రావద్దన్నాం అన్న తర్వాత రమణారావుకి మత్తు వీడి అలా అప్పుడప్పుడు తెలివి తెలుస్తుంది మేమే నువ్వు తెలుసుకోవాలనే అల్లుణ్ణి రావద్దన్నాం నువ్వెప్పుడమ్మా నీ భర్తకి నచ్చినట్టు ఉంటావు మీ నాన్నకు కూడా నేను నచ్చినట్టు ఉండాలి ప్రతి మగాడు బాడి దగ్గర నుంచి అన్నీ బాగానే ఎక్స్పెక్ట్ చేస్తాడు మరి మీ అన్నయ్య నా పక్కన పడుకున్న మీ నాన్న నిన్ను పడుకోబెట్టుకు నా ప్రతి రాత్రి మీ నాన్నకు కూడా నేను గెస్ట్ బెడ్రూమ్లోకి రావాలి తెలుసా అనేసరికి రమణారావునే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళావా మమ్మీతో అమ్మ మమ్మీ డాడీలో ఉందా అవునులే మీలో రొమాంటిక్నెస్ లేని మాకు ఎలా వస్తుంది అన్నాడు అర్జున్ అన్న తర్వాత ఇక బాను నేను టోటల్లీ మారిపోయాను ఇంకా ఇదివరకు ఇట్లా ఉండను లేదురా బంగారం నువ్వు నీలానే ఉండో మీరు వెళ్ళిపోండి మా కాపురం మేము చేసుకుంటాం అని వాళ్ళని పంపించి మొగుడు ముద్దులు పెట్టుకుంది హక్ చేసుకుంది మొగుడు తినిపించుకుంది మొగుడు కన్నీ కావలసినవి తనే చూసుకుంటుందే అత్త మావలకి తనే ఫోన్ చేసి నాది చైల్డిష్ బిహేవియరు ఏమీ అనుకోవద్దు సారీ అని చెబితే అన్నారు అదే నచ్చలేదు అభికి నీకు సంస్కారం ఉందా అమ్మా అసలు పెట్టాడా దేవుడు అని తను సారీ చెప్పిందంటే మెట్లు దిగొచ్చిందని కాదమ్మా పెద్దదానివని నీకు విలువ ఇచ్చిందనే పసిపిల్లలాంటి దాన్ని ఈ జన్మకు అర్థం చేసుకోలేవు నీకు నీ పెద్ద కోళ్లే కరెక్ట్ అన్నాడు అమ్మ నా పెళ్ళాము అనే అన్నీ చేసి పెడుతుంటే ఎంజాయ్ చేస్తూ అసలు ప్రేమలో మునిగిపోయే ఇంకో పదేళ్ళు పిల్లల్ని గండో అన్నాడు అర్జున్ మరి నువ్వురా అంది శారద నాకు రొమాంటిక్గా చాలా ఉందమ్మా దీంతో అన్నాడు అర్జున్ ఆ తర్వాత ఇలా వీళ్ళందరి సంతోషాలు మధ్య నిజంగానే పది సంవత్సరాల తరువాత ముందు నందినికి ఒక కొడుకు పుట్టాడు చిచ్చి మగవేధవ అన్నాడు రమణారావు ఆ తర్వాత ఇక భానుకి అతి కష్టం మీద ఒక్కళ్ళే ఒక్కళ్ళు బాబు పుట్టారు పుట్టిన తర్వాత ఇక చాలు అది కనలేదని అభి ఏడ్చి ఆపరేషన్ చేయించేశాడు ఆ తర్వాత నందినికి కూతురు పుడితే ఇక హాయ్ మనవరాలు పుట్టింది నా మనవరాలు బుజ్జి భానుమతి పుట్టింది అనేసరికి మళ్ళీ మొదలు అనుకున్న తర్వాత ఏమైంది ఏ అల్లుడు ఇదిగో నా మనవరాల్ని నీ కోడల్ని చేసుకోవా ఎందుకు చేసుకో మా ఇచ్చి చేసుకుంటాడు అభి చేసుకోవా అన్న తర్వాత మళ్ళీ మేనత్తలానే అయిపోయాడు నా కొడుకు కూడా అన్న తర్వాత రమణారావు రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయి గ్రాండ్గా సంతోషంగా సంబరాలతో పండుగలు పబ్బాలు ఆ అబ్బాయి వాటా ఏదో అభి తన తను పెట్టిచ్చేసుకొని అమ్మా నాన్నల్ని మీరు కొంత షేర్ ఉంచేసుకోండి అమ్మా ఎందుకంటే మీరు వచ్చినా మాతో పాటు మీరు ఉండలేరు పెద్దోడితోనే ఉండండి అని అప్ప చెప్పేసాడు వాళ్ళది వాళ్ళకి ఆ తర్వాత తింటి వాళ్ళని వదిలి వెళ్ళాలంటే అభియే ఉండలేక అదే ఊళ్ళోనే స్థిరపడిపోయారు అభి భాను కూడాను ఇలా మొత్తానికి అందరి ఆనందాలు సంతోషాల మధ్య గారాల ఆడపొడుచు కథ ఇలా కంచికి చేరింది రాబోయే రేపటి తరానికి రమణారావు మళ్ళీ మనవరాల రూపంలో అలా డోర్లు ఓపెన్ చేసి అదే అర్జున్లే స్కూల్కి వెళ్దు కానీ పదమ్మ అనేసరికి టాటా బాగా ంగా ఉంది వస్తున్నా వస్తున్నా అనేసరికి మళ్ళీ మొదలు అనుకున్నారు అందరు పకా పకా నవ్వుకుంటూ ఈ నవ్వుల మధ్య ఈ కథ ఇలా ఆనందంగా కంచికి చేరింది ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయి వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్నే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెలికాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు మరో మంచి కథతో తప్పకుండా మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్